జగన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరించడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ సభకు రాకపోవడం సరికాదన్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని దోచుకున్న సొమ్ముపై ఎంఓయూ రాసుకోవడం, దానికోసం తల్లి చెల్లితో గొడవపడడం జగన్ రెడ్డికే చెల్లిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభను బహిష్కరించడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. అది కూటమి శాసనసభ్యులుగా మేము విమర్శించడం కన్నా సాక్షాత్తు వారి చెల్లెలు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారే విమర్శించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ శాసనసభకి హాజరు కాకపోవడం దుర్మార్గమైన విషయం అనేది వారు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల పంపకం కోసం ఇవాళ బహిరంగంగా కొట్లాడుకుంటూ, అది కూడా అవినీతి ఆస్తులను పంచుకోవడం కోసం, అవినీతి ఆస్తులకి వారసత్వం కోసం అటు పిసిసి అధ్యక్షురాలు ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కొట్లాడుకోవడం, బహిరంగంగా రోడ్లకు ఎక్కడం ఈ రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిణామం. ఇంతవరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి సంతానం కూడా ఇవాళ ఈ విధంగా తండ్రి తాతలు సంపాదించిన ఆస్తుల కోసం కూడా గొడవపడిన దాఖలాలు లేవు. ఇవాళ ఆస్తుల కోసం కాకుండా అవినీతి ఆర్జితమైన ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా దానికి ఎంఓయూలు రాసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల పంపకం ఏ విధంగా సద్వాలు వారు చెప్పడం, దానికి విజయమ్మ గారు సాక్షిభూతంగా నిలవడం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టమని భావించుకుంటూ, మరోపక్క కౌన్సిల్కి వెళ్ళడం, శాసనసభకు రావడం, ఇదేం ద్వంద్వ వైఖరి ఎవరికీ అర్థం కాని పరిస్థితి.